अंदर नमस्कार नारा चंद्रबाबु नायडु गारु कुटुंब सभ्युल तोटी मुलाखात अवडं जरिगिंदि मरि चंद्रबाबु नायडु गारु 45 निमिषालु कुटुंब सभ्युल तोटी माटाडं जरिगिंदि అందరికీ కూడా ధైర్యంగా ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన ఆరోగ్యంగా ఉన్నాడో ధైర్యంగా ఉన్నాడో అలాగే కార్యకర్తలందరూ కూడా ధైర్యంగా ఉండండి, ఏ రాజకీయ పాల మీద పోరాడండి, ఆనముచ్చులో బయటకు వస్తాను, న్యాయం జరుగుతుంది మనకి అంటే మీరందరూ ధైర్యంగా ఉండమని చెప్పి పదే పదే చెప్పమని చెప్పడం జరిగింది. మరి రాష్ట్రం అంతా కూడా రాష్ట్రం కానీ వేల ప్రపంచ దేశాలు కానీ మరి అందర కూడా పూర్తి సపోర్ట్ మరి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరుగుతుంది. తొందరగా రావాలని చెప్పి ప్రార్థన కూడా చేస్తున్నారు, అన్ని మతాలకు కూడా ప్రార్థన చేస్తున్నారు. ఆయన్ని కూడా చెప్పడం జరిగింది. ఆయన తోటి ఆయన ధైర్యంగా ఉన్నాడంటే మరి ఆయన 40 సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఎప్పుడూ కూడా ఇలాంటి సంఘటన చూడలేదు. చూడకపోయినా నేను ఖచ్చితంగా ధైర్యంగా ఉంటాను, రేపు రాబోయే రోజులు ఈ రాష్ట్రం బాగుపడాలంటే మనం ఫైట్ చేసి మళ్ళీ గవర్నమెంట్ రావాలి, మరి రాష్ట్రం బాగు చేయాలి, ప్రజలకు న్యాయం చేయాలని ఆలోచనతో ఆయన ఉన్నాడు. కనుక ప్రజలందరినీ కోరేది ఏంటంటే మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్గా ఉండాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రాకుండా అనేక కుయక్తులు చేస్తున్నాడు, మరి దానికి మీరందరూ కూడా ప్రజల సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా మరి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు భయం పట్టుకుంది. మరి లోకేష్ గారిని మరి ఆయనకి 41 నోటుతో సరిపెట్టడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఆయన జైల్లో ఉన్న మనసంతా కూడా ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది, ప్రజలు ఏమైపోతారన్న భయంతోటే ఉన్నాడు ఆయన. అంచేత మనందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ ఇద్దారే, జగన్మోహన్ రెడ్డికి తరిమి కొడతారే. అలాగే రెండో విషయం ఏంటంటే ఇవాళ బండారు సత్యానందం గారు సత్యనారాయణమూర్తి గారు వైశాఖపట్నం మరి ఆయన దారుణంగా గారు నన్ను తీసుకెళ్ళిపోవటం మరి గుంటూరులో పోలీస్ స్టేషన్లో పెట్టి మరి ఉదయం నుంచి కూడా టిఫిన్ పెట్టకుండా ఇంజెక్షన్ అంటే షుగర్ పేషెంటు ఇన్సులిన్ ఇవ్వకుండా మరి అంత మూర్ఖంగా పోలీసులు వ్యవహరిస్తున్నారంటే పోలీసులు కూడా ఎంత తొత్తయ్యారో అర్థమవుతుంది. దాన్ని బట్టి చూస్తుంటే మానవత కూడా ఇలా లేదు. ఆ బాస్ చెప్పిందే చేసే పరిస్థితి ఈ పోలీస్ వ్యవస్థ ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మేము ఎప్పుడు కూడా ఈ రాష్ట్రం బాగుపడాలి, లా అండ్ ఆర్డర్ బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతున్న ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఉంది. ఈయనైతే ఈ రాష్ట్రం ఏమైపోయిన బాధ లేదు, నా పంతం నెగ్గాలి, మరి చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టాలని ఆలోచన తప్పించి రెండో లేకుండా పనిచేశాడు. ఇలాంటి రాష్ట్రం సర్వనాశనం అయింది. ఆరోగ్యం చాలా బాగుంది, దీన్ని చూశాను. మరి చాలా రెస్ట్ దొరికింది కనుక చాలా బాగున్నాడు మనిషి కూడా. అంటే అందుకే ఎవరు కూడా భయపడడం అవసరం లేదు. మరి ఆయన చెప్పింది ఏంటంటే నేను ధైర్యంగా ఉంటాను, కార్యకర్తలను ధైర్యంగా ఉండండి, న్యాయ పోరాటం చేస్తాం, న్యాయంలో మనం గెలుస్తామని చెప్పారు. ఏది అది ఆయనంతా సిస్టమేటిక్గా ఉంటుంది. ఆయన టైం టు టైము సిస్టమేటిక్గా చేశాడు. అలాగే ఇక్కడ భువనేశ్వర్ గారు రాజమండ్రిలో చేస్తే వేలాది మంది వచ్చి ఇక్కడ సపోర్ట్ ఇచ్చారు. అంటే లోకేష్ గారు కానీ పార్టీ కానీ నియోజకవర్గాల్లో కానీ ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ నోటరాజ్ వచ్చారు. ఇవాళ మహిళలందరూ పూర్తిగా సపోర్ట్ వచ్చారు. దీని ద్వారా ఇలా జగన్మోహన్ రెడ్డి పతనం స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు మేమంతా కూడా చంద్రబాబు నాయుడు గారు తొందరగా బయటకు రావాలి, ఆయన ఆలోచన తప్పించి రెండోది ఏమి లేదు. మాకు పరిస్థితులను బట్టి జగన్మోహన్ రెడ్డి గారు అరాచకాన్ని బట్టి మేము చేయవలసి వస్తుంది. భువనేశ్వర్ గారు ఇప్పుడు కూడా బయటకు రాలేదు. బయటికి రాకపోయినా ఈ ఎలా ప్రజలందరూ కోరుతున్నారు, ఎవరో ఒకరు వాళ్ళ కుటుంబం వాళ్ళు ఉండాలని చెప్పి నిన్న దీక్ష కూడా చేయటం జరిగింది. జనసేన ఉమ్మడి కార్యక్రమం తొందరలోనే కమిటీ వేస్తానని చెప్పడం జరిగింది. వాళ్ళందరితోటి కూడా లీడర్స్ అందరూ కూడా కాన్స్టెన్సీ లీడర్స్ అందరూ కూడా జిల్లా లీడర్స్ అందరూ కూడా వాళ్ళతో టచ్లో ఉండండి, వాళ్ళకి బాగా మనకి బాగా కలిసి వస్తారు. బాగా పవన్ కళ్యాణ్ బాగా చెప్పాడైనా మీరందరూ కూడా నియోజకవర్గంలో కూడా అందరూ కూడా జనసంతటి టచ్లో ఉండండి అని చెప్పి చెప్పడం జరిగింది. సౌకర్యాలు బాగానే ఉన్నాయి, టైం అండ్ మెయింటెనెన్స్ స్ట్రిక్ట్గానే వెళ్తున్నారు. ఎందుకంటే జేఏ అధికారులు అందరూ కూడా జోడుతున్నారు కనుక వాళ్ళు ఏదైతే రూల్ ఉందో రూల్గానే వెళ్తున్నారు.
अंत टाइम ले फैमिल मेंबर माटाड़ो नैन नीन तक माटाड़ा नीन एक्त ब्रीफ चया अवसर ब्रीफ चसा पंपे मल्ल।